ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. నేను కార్తిక్. ఏపీకి కేంద్రం వరద సాయం విషయంలో బిగ్ ట్విస్ట్. కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదన్నారు సీఎం చంద్రబాబు. సాయం అందిందని జరుగుతున్న ప్రచారం అంతా రూమర్ మాత్రమే అన్నారు. అంతేకాదు, విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించారు సీఎం చంద్రబాబు. తామింకా నష్టంపై కేంద్రానికి రిపోర్టు పంపలేదని, తమ వాళ్లు పద్ధతి లేకుండా చేశారని ఆయనే ఒప్పేసుకున్నారు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయామని అంగీకరించారు. 80,000 కుటుంబాల్లో కేవలం 15,000 కుటుంబాలకే రేషన్ సరుకులు ఇచ్చినట్లుగా మీడియా సమక్షంలోనే తమ వైఫల్యాలను అంగీకరించారు చంద్రబాబు. ప్యాకింగ్ కూడా సక్రమంగా చేయలేదని, ఇక ఎల్లుండి నుంచి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తామంటున్నారు సీఎం. లేదు, అది కరెక్ట్ కాదు. ఊరికి రూమర్ అది, మీరంతా కూడా అది కరెక్ట్ కాదు. ఇంకా రాలేదు, కన్ఫర్మేషన్ ఏం లేదు. మనం ఇంకా రిపోర్ట్లే పంపలేదు. ఇది ఊరికే ఎక్కడో ఫ్లోట్ అయిన ఇన్ఫర్మేషన్, అది అది నాట్ కరెక్ట్. టుమారో మార్నింగ్ వీఆర్ సెండింగ్ రిపోర్ట్. ఎక్కువ వెహికల్స్ పెట్టారు, ఆ లాజిస్టిక్స్ కొద్దిగా సరిగా చేయలేదు. చెప్పాను, ఈరోజు 80,000 డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసింది 15,000 డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లం. కడాన వీళ్ళు ప్యాక్ చేయడంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం, అలాగే కేంద్రం సాయం అన్నది గాలి మాటలే అనేసి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరస్పాండెంట్ సతీష్. సతీష్, ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యల్ని? కేంద్రం సాయం చేసినట్లుగా చెప్తోంది, ఆ సాయం ఉత్తి మాటలే, ఇంతవరకు అందలేదు, ఇంకా ఎస్టిమేషన్ కూడా పంపలేదని చెప్తున్నారు చంద్రబాబు. అనుశ్రీ, చంద్రబాబు స్వయంగా అంగీకరించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయాన్ని ప్రకటించలేదు. వాస్తవానికి ప్రాథమికమైనటువంటి నష్ట అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పంపించలేదు, రేపు పంపిస్తాం. సో అందువల్ల కేంద్రం కూడా ప్రకటించలేదు, జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అని చెప్పారు. మరొకవైపు స్వయంగా ఈ రోజు బాధితులకి, ఎవరైతే వరద బాధితులు 7 రోజుల పాటు కనీసం నిత్యావసరాలు లేక తినడానికి తిండి కూడా లేక వరదలో చిక్కుకొని ఉన్నారో, ఆ వరద బాధితులకి నిత్యావసరాలు కూడా ఇవాళ అందించలేకపోయింది. ఈ రోజు 80,000 మందికి అందిస్తామంటే ఇవాళ ఉదయం నుండి భారీ ఎత్తున ఆ పబ్లిసిటీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ఆ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ మంత్రులు మొత్తం అందరు ఎమ్మెల్యేలు దీన్ని పబ్లిసిటీ ఫోటోలు ప్రారంభోత్సవాలు చేశారు. కానీ తీరా చూస్తే అవి బాధితులకి చేరలేదు. 15,000 మందికి కూడా అందించలేకపోయామని స్వయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారు. 80,000 కుటుంబాలు అంటే కనీసం 20% మందికి కూడా అందించలేకపోయారు. ఇప్పటికే 7 రోజుల నుండి నిత్యావసరాలు లేక ఇల్లు దాటి బయటకు రాలేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరద బాధితులు 80,000 కుటుంబాలు వరదలో ఉన్నాయి. సుమారుగా 16 డివిజన్లో ఈ పరిస్థితి ఉంది. కానీ వాళ్ళకి నిత్యావసరాలు ఈ రోజు అందిస్తామని చెప్పినప్పటికీ కూడా అందించలేదు. ఈ రోజు అంటే రేపు వినాయక చవితి ఉన్నా సరే, ఈ పండగ నాడు కూడా వాళ్ళకి కనీసం నిత్యావసరాలు అందించిన పరిస్థితి. నిత్యావసరాలు అందిస్తారని చెప్పి ఆహార పొట్లాలు కూడా సరఫరా ఈ రోజు నిలిపివేశారు. సో ఇటువైపు ఒకవైపు ఆహారం, వండినటువంటి ఆహారం అందలేదు, ఇంకొక వైపు వండుకోవడానికి అవసరం నిత్యావసరాలు కూడా అందించలేదు. సో భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడమే కానీ బాధితులకి కనీసం 20% మందికి కూడా అందించలేనటువంటి పరిస్థితి స్వయంగా సీఎం చంద్రబాబు అంగీకరించారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. విజయవాడ ఇంకా వరద ముంపులోనే నానుతోంది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు 6 రోజులుగా బిక్కుబిక్కుముంటూ గడుపుతున్నారు. సర్వం కోల్పోయి ఇళ్లపైనే తలదాచుకున్నారు. ఇక ఆహారం, నీళ్లు కోసం వాళ్ళు పడే కష్టాలు అన్నీ కావు. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి వచ్చిన నీరు వెనక్కి తగ్గిన వీధులు, కాల్వలను తలపిస్తున్నాయి. అధిక శాతం జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పలు అపార్ట్మెంట్లు, దుకాణ సముదాయాల చుట్టూ వరద చేరి బయటకు రాలేకపోతున్నారు. చాలా కుటుంబాల వారు గ్రౌండ్ ఫ్లోర్ ను ఖాళీ చేసి పై అంతస్తుల్లో గడుపుతున్నారు. చాలా ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు, లారీలపై తప్ప ద్విచక్ర వాహనాలపై వెళ్లే పరిస్థితే లేదు. ఇంకా పడవల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, ఆయా కాలనీల్లో వరద బాధితులు ఎవరైనా సాయం చేసి పట్టెడన్నం పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అయితే మళ్లీ సింగ్ నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో వరద పెరుగుతూ ఉండటంతో ఆందోళన నెలకొంది. ఆరు రోజులు గడుస్తున్న వైఎస్ఆర్ కాలనీ, శివశక్తి నగర్ కాలనీలు ముంపులోనే మగ్గుతున్నాయి. కొన్ని చోట్ల చెరువులను తలపిస్తూ ఉండగా రోడ్లపై మోకాలలోతు వరద నీరు చేరటంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సరైన సహాయక చర్యలు అందటం లేదని, తామే ప్రమాదకర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి కష్టాల్లో చోద్యం చూస్తున్న ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ మండిపడుతున్నారు ప్రజలు. పింఛనికి రమ్మన్నారండి, నిన్న ఫోన్ చేశారు. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు కూడా పరిస్థితి బాగాలేదు, ఇల్లులు కూడా మాకు బయట ఎక్కడా లేవు, అద్దీంట్లో ఉంటున్నాము. ఇంకా తప్పదు ఆ డబ్బులు అయితే దేనికైనా పనికి వస్తాయని ఇంకా వెళ్ళటమే తప్పించేయలేదు. చాలా దారుణంగా ఉందండి, అసలు మేము పిల్లలతో ఉండలేకపోతున్నాము. కానీ పింఛని కూడా తీసుకోలేదండి నేను. ఇప్పుడు మరీ దారుణంగా ఉందండి, అసలు తగ్గట్లేదండి నీళ్ళు, పిల్లలు తినటానికి ఏమి లేదండి. కొడుకు ఎలాగున్నాడు, అసలు కాళ్ళు లేవు ఏమి లేవు, ఎలాగున్నాడు చూడండి. నడులు జడలు అలాగే ఉంటున్నాడండి, అసలు లగలేకపోతున్నాడు. మా ఆయనకేమో ఆపరేషన్ చేశారు, పైన కూర్చున్నాడు, నడవలేడు, ఏమీ లేదు. తింటాక మూడు రోజుల నుంచి తిండి కూడా లేదండి. ఇప్పుడు కూడా ఏం తెలియదు, మొహం కడుక్కుంటా కూడా లేవు. చాలా బాధల్లో ఉన్నాం మేము. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ముందుంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికే పార్టీ తరఫున అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరద బాధితుల కోసం మరో అడుగు ముందుకు వేశారు. తమ నెల జీతాన్ని వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు. పార్టీ చేపడుతున్న వరద బాధిత సహాయక కార్యక్రమాలకు ఈ విరాళాన్ని ఉపయోగించనున్నారు. బాధితుల అవసరాలు గుర్తించి సరుకులు పంపిణీ చేయనున్నారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. 7 రోజులైనా ప్రజల్ని ఇంకా వరద కష్టాల నుంచి తప్పించలేకపోయిన చంద్రబాబు ప్రచార యావలోనే గడుపుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు వరదల్లో ఎంతమంది చనిపోయారో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు సుధీర్ బాబు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రచార వ్యవహార శైలి చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. మళ్ళీ గోదావరి పుష్కరాల సంఘటనలు గుర్తుకొచ్చినాయి. 7 రోజులు అవుతున్నా కూడా ఈరోజు వరకు విజయవాడలో ఎంతమంది మరణించారనే సంఖ్య మనకు తెలియలేదు. ఎంతమంది మరణించి ఉంటారు అని కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుంది. సరైన కారణం ఈరోజు వరకు సంబంధిత శాఖల అధికారులు చెప్పలేకపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రోజుకొక వాహనం ఎక్కి మాత్రం బ్రహ్మాండంగా పత్రికల్లో, టెలివిజన్లలో ప్రచారం మాత్రం పీక్స్లోకి వచ్చింది. విజయవాడను ముంచేసిన బుడమేరు ప్రభావం ఇప్పుడు కొల్లేరుకు పాకింది. బుడమేరు నుంచి ఉప్పొంగిన భారీ వరద కొల్లేరు సరస్సుకు చేరుతుంది. ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సుకు బుడమేరు వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో అక్కడి లంక గ్రామాల ప్రజలకు ముంపు భయం పట్టుకుంది. సరస్సు సమీపాన ఉన్న పల్లెల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇళ్లలోకి నీరు వస్తూ ఉండటంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు నుంచి కొల్లేరు సరస్సుకు వస్తున్న భారీ వరద అక్కడ రోడ్లను ముంచేసింది. దీంతో రాకపోకలు స్తంభించాయి. మండవల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. మండవల్లి మండలం నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాలంక, నందిగామలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మనగనూరు, కొవ్వాడలంక గ్రామాలను చుట్టేసింది కొల్లేరు వరద. కోమట్లంక సమీపంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. కొల్లేరు సరస్సు సమీపంలోని చిన్న ఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపైన వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు సమీప గ్రామాల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు. కొల్లేరు ప్రస్తుత నీటి మట్టం 3.3 మీటర్లుగా ఉందని, అది 3.5 మీటర్లు దాటితే సమీప గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధం అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక ముందస్తు జాగ్రత్త చర్యలు అధికారులు చేపట్టకపోవడం కాస్త విస్మయానికి గురిచేస్తుంది. భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద గోదావరి వరద పెరుగుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.3 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో ప్రమాదం మొదటి హెచ్చరికను కొనసాగుతోంది. 10,55,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో గంటి, పెదపూడి, కనకాయిలంక, కాజ్వేలు, గోదావరి వరద ముంపులో ఉన్నాయి. విలీన మండలాల్లో 20 చోట్ల రహదారులు నీట మునిగాయి. ఏజెన్సీలోని 85 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీలో ఏం జరిగినా వైఎస్ఆర్సీపీపై అబండాలు వేయడం టీడీపీకి అలవాటుగా మారిపోయిందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. గత 3 నెలల నుంచి రాష్ట్రంలో కక్ష సాధింపు పాలన జరుగుతుందని విమర్శించారు. విజయవాడ వరదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమి, పంట నష్టానికైతేమి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఒప్పుకుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి దానికి వైసీపీ కుట్రయని నిపం వేయటం వాళ్ళకి అలవాటు అయిపోయింది. బుడమేరుకు వరద రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి గృహానికి వరద రాకుండా నీటి మళ్లించడం వల్ల, గేట్లు ఎత్తడం వల్ల జరిగింది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించిన పేర్ని నాని అక్రమ కేసులో నందిగామను అరెస్ట్ చేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతలను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఏదో ఒక తప్పుడు కేసులో జైలులో పెట్టడం ద్వారా మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుంగతీయటం, కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ నడుపుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి ఇవాళ ఇప్పటికి స్కోర్ 171కి అంతమందికో తీసుకొచ్చినట్టున్నారు. మెజారిటీ సంఖ్య ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కానివాళ్లు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను ముందుకు సాగనివ్వకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఐడిటిఆర్ భవనాలు, అలాగే వెంగళంపల్లి చెరువు టూరిజం రిసార్ట్స్, అలాగే ఖంభగిరి స్వామి దేవాలయం పనులను ఆయన పరిశీలించారు. ఇప్పటికీ 90% మేర పూర్తయిన అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 5-10% మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు అడ్డుకోవటం మానుకోవాలన్నారు. ఏమండి, మా విన్నపం ఏమంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దయచేసి ఏవైతే జరిగే కార్యక్రమాలు ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అవన్నీ ఇంకా కొద్దిగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని కంప్లీట్ చేయండి, కొనసాగిస్తే బాగుంటుంది. లాస్ట్ 5% 10% మిగిలిపోయినది. 5% 10% ఏదో ఒక కారణం వలన ఎవరో ఒక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి దానిని ఆపొద్దండి, లేదా లేట్ చేయొద్దండి. ఎందుకంటే ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలంటే కూడా చాలా కష్టం. ఇది ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మాకు ఊరికి క్రిటిసైజ్ చేయడము అది ఇది ఇది అని చెప్పేది కాదు, చేసి కంప్లీట్ చేసేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఎమ్మెల్సీ భరత్ చెప్పారు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయన్నారు. టీడీపీలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అక్కడ ఉండేటటువంటి నాయకులకు వదిలేసి అక్కడ ఉండేటటువంటి లోకల్ నాయకులు చాలా మంది మళ్ళీ ఈ ఇల్లీగల్ మైనింగ్ కానీ, అక్కడ ఉండేటటువంటి దందాలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వాళ్ళు చెప్తే కానీ రిజిస్ట్రేషన్ జరగనేటటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఇలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఆఫీసర్ని బెదిరిస్తూ కనీసం మా మీద దొంగ కేసులు పెట్టి మేము షూరిటీల కోసం ఎంపీడీఓ ఆఫీస్కి దగ్గరకు వెళితే అక్కడ ఉండేటటువంటి ఎంపీడీఓలు కూడా నిర్లజ్జగా ఒక ఆఫీసర్ అని మర్చిపోయి తెలుగుదేశం వాళ్ళు చెప్తే మేము షూరిటీకి సంతకం పెడతాం సార్ అనే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు కుప్పం నియోజకవర్గాన్ని దించేశారంటే నిజంగా చెప్పుకోవడానికి మాకే బాధాకరంగా ఉంది. ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ నిర్వహణ కోసం నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. 82,14,000 నిధులను కేటాయించింది. పారిశుద్ధ్య సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం 9 నెలలకు నిధులను విడుదల చేసింది. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. టీడీపీ నేతలు రెడ్ బుక్ పేరుతో బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బహిరంగంగా వేధింపులకు పాల్పడ్డారు. తన వద్ద రెడ్ బుక్ ఉందని, 100 మంది ఇబ్బందులకు గురికాబోతున్నారని హెచ్చరించారు.
వాళ్ళ తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాను మంచి పద్ధతిలో వెళ్తానని ఎవరూ అనుకోవద్దని చెప్పుకొచ్చారు భూమా అఖిలప్రియ. ఒక్కొక్కడికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పిన చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని, దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్. నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్టు రాసి పెట్టుకున్నా. ఇంకా ఇద్దరు ముగ్గురు పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్టు నా దగ్గర ఉంది, ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. సచివేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోనేటి ఆదిమూలం తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఎవరికైనా చెబితే అంతం చేస్తానని బెదిరించారని వాపోయింది. దీంతో భీమాస్ పారాడైజ్ హోటల్లో సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా సింగనమల మండలానికి చెందిన టీడీపీ నేత శ్రీనివాసులు నాయుడు స్థానిక మహిళను లైంగికంగా వేధించాడు. 3 లక్షల లోన్ ఇప్పిస్తా, బయటకు రావడానికి వీలవుతుందా అంటూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. స్థానికంగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు నాయుడు ఓ మహిళకు రాత్రిపూట ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఒకవైపు అక్క అని పిలుస్తూనే మరోవైపు డబుల్ మీనింగ్ గా మాట్లాడాడు. చెప్పనుకో ఏదానికైనా అనుకో, అదే నీకు నేను ఉన్నాను, అదే ఏం కావాలని తిని డబ్బులు తిన వద్దంటే అడుగు, చెప్పిన టానికే చెప్పిన డబ్బులు అడగకపోతే నన్ను అడుగు, డబ్బులు తిన అంతే. ఇంకా తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాల్లో కోత పెట్టిన టీటీడీ ఇప్పుడు మిగిలిపోయిన లడ్డూలను అమ్మేందుకు ఆపసోపాలు పడుతుంది. ఒక్కో ఆధార్ కార్డుపై 2 లడ్డూలు మాత్రమే అని పరిమితి విధించిన టీటీడీ ఇటీవల కురిసిన వర్షాలతో భక్తులు రాక తగ్గడంతో మిగిలిన లడ్డూల అమ్మకాలు మొదలుపెట్టింది. టీటీడీ అనుబంధ ఆలయాలైన శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, అప్పలాయిగుంట, కపిలతీర్థం వద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. భక్తులు అడిగినన్ని లడ్డూలు ఇస్తే ఇలా లడ్డూలు మిగిలేవి కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు భక్తులు. ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ ని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి బీసీ వర్గానికి చెందిన నేతకే దక్కింది. మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఏఐసిసి. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది అధిష్టానం. తెలంగాణ వరద నష్టంపై కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సచివాలయంలో ఫోటో గ్యాలరీని పరిశీలించారు కేంద్ర మంత్రులు. రాష్ట్రంలో వరద నష్టాన్ని అధికారులు వివరించారు. తర్వాత సీఎం, కేంద్ర మంత్రులు సమీక్షించారు. కేంద్రం నుంచి సహాయం అందిస్తామన్నారు శివరాజ్ సింగ్. ముందు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్లు పర్యటించారు. కూసుమంచి మండలం పాలేరుకు వచ్చిన వారికి తెలంగాణ మంత్రులు భట్టి, పొంగులెట్టి, తుమ్మల ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రులు అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గిరిజన మహిళతో మాట్లాడారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 హత్యాచారం కేసులు నమోదైనాయి. 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి. అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. ములుగు జిల్లా ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. తాడ్వాయి, మంగపేట, వెంకటాపురం, ఏటూరు నాగారం, వాచేడు మండలాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఎన్కౌంటర్లో ఎవరైనా మావోయిస్టులు తప్పించుకున్నారా అనే కోణంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హీరో రాజు తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్లో రాజు తరుణ్ను నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజు తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు ఛార్జిషీట్లో పేర్కొన్నారు పోలీసులు. 10 ఏళ్ల పాటు రాజు తరుణ్, లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని తెలిపారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలను సేకరించారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో రాజు తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. త్రుటిలో ఒలింపిక్ పథకాన్ని మిస్ అయిన రెజ్లర్ వినేష్ ఫోగట్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో రెజ్లర్ బజరంగ్ పూనియాతో కలిసి హస్తం గుట్టికి చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి వినేష్ ఫోగట్ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి రెబల్స్ బెడద తలనొప్పిగా మారింది. రెజ్లర్ యోగేశ్వర్ దత్ సహా పలువురు ఇప్పటికే పార్టీకి దూరం జరగగా తాజాగా భారత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ కూడా ఎర్రజెండా ఎగురవేశారు. హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార కేసులో సిబిఐ ముమ్మర దర్యాప్తం చేస్తోంది. బాధితురాలిపై జరిగింది సామూహిక అత్యాచారం కాదని సిబిఐ విచారణలో వెల్లడైంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని, నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారించినట్లుగా దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. విచారణ తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు అధికారులు. కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీకార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీనికి సంబంధించి కోల్కతా హైకోర్టు విచారిస్తున్న ప్రజాప్రయోజన వ్యాజ్యంలో తనను కక్షిదారుడుగా చేర్చాలన్న ఘోష్ విజ్ఞప్తిని సైతం సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ నిందితుడిగా ఆయనకు ఆ అర్హత ఉండదని స్పష్టం చేసింది. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు ఈడీ హీట్ తగిలింది. అవినీతి ఆరోపణల కేసులో ఇప్పటికే ఆయన సిబిఐ కస్టడీలో ఉండగా తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సందీప్ ఘోష్, అతని అనుచరుల ఇళ్లలో సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. కోల్కతా, హౌరా సహా 7 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వారసురాలు ఇల్తిజా ముఫ్తీ ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు. పార్టీ కంచుకోట బీజ్బెహరా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీకి తొలి దశలో సెప్టెంబర్ 18 పోలింగ్ జరగనున్న 24 నియోజకవర్గాల్లో బీజ్బెహరా ఒకటి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈసారి పోటీకి దూరంగా ఉండడంతో బీజ్బెహరా నుంచి ఆమె కూతురు ఇల్తిజా బరిలోకి దిగారు. సిబి చీఫ్ మాధవీపురి బీచ్ చిక్కుల్లో పడ్డారు. ఆమెపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విచారణ చేపట్టనుంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పీఎస్సీ ఈ నెలాఖరులో సెబి పనితీరును సమీక్షించనుంది. సింగపూర్, మారిషస్ కు చెందిన డొల్ల కంపెనీల ద్వారా మాధవి అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది.
జాతీయ వార్తలు చూద్దాం. ఉక్రెయిన్లో ప్రజా ప్రభుత్వం కనుమరుగు కావడంతో ఆ దేశం తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కో. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చట్టబద్ధంగా ఎన్నుకున్న వ్యక్తిగా తాము భావించడం లేదని తేల్చి చెప్పారు. 2014 తిరుగుబాటు తర్వాత ఆ దేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడడం లేదని అన్నారు. ఉక్రెయిన్తో వివాదాలు రాజకీయ దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు డిమిత్రీ పెస్కో. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ డెమోక్రట్ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆగస్టులో భారీ స్థాయిలో విరాళాలను సేకరించారు కమలా హ్యారిస్. 30 లక్షల మంది దాతల నుంచి $36.1 కోట్ల విరాళాల రూపంలో సేకరించారు. ఈ రోజు బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం కావడంతో 5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1017 పాయింట్లు నష్టపోయి 81,183 ముగిసింది. నిఫ్టీ 292 పాయింట్లు నష్టపోయి 24,852 వద్ద ముగిసింది. బంగారం ధరలు షాక్ కొడుతున్నాయి. కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 510 రూపాయలు పెరిగి 67,000 రూపాయలు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 73,210 చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ప్యారిస్ పారాలింపిక్స్ లో భారత ఆటగాళ్లు అదరగొడుతున్నారు, పతకాల వేటలో దూసుకు వెళ్తున్నారు. భారత్ ఖాతాలో మరో గోల్డ్ మెడల్ చేరింది. పురుషుల హై జంప్ లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ 2.08 మీటర్ల ఎత్తు జంప్ చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. పారాలింపిక్స్ లో భారత్ ఇప్పటి వరకు 26 పతకాలు రాగా అందులో 6 బంగారు పతకాలున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రైమరీ లీగ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీంకు హెడ్ కోచ్గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. టీమిండియా లెజెండరీ ప్రపంచకప్ గెలిపించిన కోచ్ రాజస్థాన్ రాయల్స్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.